ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. వాటిని అధిగమించడానికి జ్యోతిష్కులు కొన్ని చిన్న చిన్న నియమాలను తెలిపారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజ చేసేటప్పుడు కానీ దీపం పెట్టేటప్పుడు కానీ నూనెలో 2 లవంగాలు వేయండి. అలాగే హారతి ఇచ్చేటప్పుడు కూడా 2 పువ్వులను కర్పూరానికి చేరిస్తే ఎలాంటి పనులైనా సిద్ధిస్తాయి. ఒకవేళ మీరు డబ్బుపరమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే 5 నల్లమిరియాలను తీసుకుని తల చుట్టూ 7 సార్లు తిప్పి ఎవ్వరూ లేని సమయంలో 4 రోడ్లు కలిసే చోట 4 వైపులకు 4 మిరియాలను విసిరేసి 5వది పైకి ఆకాశంలోకి విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. అలాగే కొంతమందికి ఎంత కష్టపడినా పనిలో ఫలితం లభించదు. అలాంటప్పుడు ఒక నిమ్మకాయను తీసుకుని దానికి 4 లవంగాలను గుచ్చి ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించి మీ స్థానం వరకు తీసుకెళ్ళాలి. అలా చేస్తే మీ పనులన్నీ హనుమంతుని కృపతో కరుణా కటాక్షాలతో సఫలిస్తాయి. అలాగే మనశ్శాంతి లేనప్పుడు, మనసును దేని మీద కేంద్రీకరించలేనప్పుడు ఒక కర్పూరం, 1 లవంగం, 1 పువ్వు కాల్చి 2 రోజులకొకసారి తినాలి. ఇలా చేయడం వలన మనశ్శాంతి కలుగుతుంది. ఇంట్లోంచి ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గుమ్మం ముందు మిరియాలు వేసి వాటిని తొక్కి బయటకు వెళ్ళాలి. ఇలా చేసేటప్పుడు వెనక్కి తిరగడం కానీ ఏదైనా వస్తువు కోసం మళ్ళీ ఇంట్లోకి ప్రవేశించడం కానీ చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీ పనులు త్వరగా జరుగుతాయి. అలాగే మనస్సు బాగలేకపోయినా, చెడు ఆలోచనలు వస్తున్నా రాగి చెంబులో నీళ్లు తీసుకుని 3 సార్లు తల మీదుగా తిప్పి రోడ్డు మీద పడేయాలి. దీనివల్ల మీ మనసు కుదుటపడి బాగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ని ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.